श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः ओम नमः शिवाय आधान आध्यात्मिक वीक्षकुलंदरिकी शुभाशिस्सुलु। శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే, ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। శివరాత్రి రోజు శివుణ్ణి ఎలాంటి పుష్పాలతో పూజించాలో శివ మహాపురాణంలో ప్రామాణికంగా చెప్పారు। చంపకం కేతకం హిత్వాత్ అన్యం సర్వం సమర్పయేత్ అంటుంది శివ మహాపురాణం। చంపకం అంటే సంపంగి, కేతకం అంటే మొగలి। సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ రెండు పుష్పాలు తప్ప శివరాత్రి రోజు శివుణ్ణి ఏ పుష్పాలతో పూజించినా శివానుగ్రహం చాలా సులభంగా కలిగి ధనధాన్య ప్రాప్తి కలుగుతుందని శివ మహాపురాణంలో చెప్పారు। అయితే ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించండి, దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది। అలాగే స్వయంగా పార్వతీదేవి రాక్షస సంహారం చేసే సమయంలో శివుణ్ణి ఎర్రమందార పూలతో పూజించి రాక్షసుల మీద విజయం సాధించింది। కాబట్టి శత్రుబాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రుబాధలన్నీ తొలగిపోవాలన్నా కూడా శివరాత్రి రోజు ఎర్రటి మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి। అలాగే పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా శివరాత్రి రోజు సన్నజాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి। అలా పూజిస్తే తొందరలోనే వివాహ యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। జిల్లేడు పూలతో శివపూజ చేసినట్లయితే శివానుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి, అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు। అలాగే ఎవరైనా సరే తొందరగా వాహనం కొనుక్కోవాలని భావించే వాళ్ళు శివరాత్రి రోజు జాజి పూలతో శివుణ్ణి పూజించినట్లయితే వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। ఏ రంగు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించినా కూడా శివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల కుటుంబంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది। కుటుంబంలో సభ్యులందరూ చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। ఇలా ఒక్కొక్క రకం పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। పద్మ పుష్పాలతో శివపూజ చేయటం ద్వారా పోగొట్టుకున్నటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే శివుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా కూడా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। ఈ నైవేద్యాలలో రెండు రకాల నైవేద్యాలు ఉంటాయి, వండిన పదార్థాలు, వండని పదార్థాలు। పరమేశ్వరుడికి వండిన పదార్థాలలో శివరాత్రి రోజు పులిహోర కానీ, పాయసాన్నం కానీ, దద్యోజనం కానీ నివేదిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందని శివ మహాపురాణంలో చెప్పారు। బాగా కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు, శత్రుపీడలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు ఈశ్వరుడికి పులిహోర నివేదన చేయాలి। అలాగే ఎవరైనా మానసిక అశాంతి తక్కువగా ఉన్నవాళ్ళు, మానసికంగా ప్రశాంతత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దద్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి। అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే పంచదార ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అన్ని కష్టాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే ఈశ్వరుడికి ఎండు ద్రాక్ష అన్న, ఎండు ఖర్జూరం అన్న చాలా ఇష్టమని శివ మహాపురాణంలో చెప్పారు। అనేక రకాలైన సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి శివరాత్రి రోజు ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరం కానీ ఈశ్వరుడికి నివేదించండి। అలాగే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు ఈశ్వరుడికి నివేదన చేయడం ద్వారా కూడా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది। అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆగమ శాస్త్రంలో ఈశ్వరుడికి సంబంధించిన ఒక చిన్న మంత్రం చెప్పారు। శివరాత్రి రోజు మీరు ఏ సమయంలో పూజ చేస్తున్నా సరే ఆ చిన్న మంత్రం చదువుకుంటే శివానుగ్రహం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది। ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః, ఇది మంత్రం। ఈ ఒక్క మంత్రం చదువుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి। అలాగే శివరాత్రి రోజు అభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలన్నీ తగ్గిపోతాయి, కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది। అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన సమన్వయం లేకపోవటం। తల్లిదండ్రులు పిల్లల మధ్య సమన్వయం పెరగాలంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే, ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలంటే, తల్లిదండ్రులు పిల్లలు పరస్పర స్నేహపూర్వకంగా ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి। అలా చేస్తే తల్లిదండ్రుల పిల్లల మధ్య చక్కటి అనుబంధాలు బలపడతాయి। అలాగే ఎవరైనా సరే పోగొట్టుకున్నటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే గరిక పోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేయండి. మనశ్శాంతి కావాలంటే మాత్రం వెన్నతో శివాభిషేకం చేయండి. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో శివ పూజ చేస్తూ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తూ అభిషేకాలు చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.